నమస్తే వెల్కమ్ టు టీవీ శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మీదేవిని ఉపాసన చేస్తే సమృద్ధి కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి సంపదలతో తొలతూగాలి అనుకునేవారు శుక్రవారం పూట అష్టైశ్వర్యాలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం చేయాలి ఇంకా ఇంట పసుపు ఉప్పు అయిపోయాయనే మాట వినపడకూడదు పసుపును కొనాలి లేదా ఉప్పుని తేవాలి అని చెప్పడం చేయొచ్చు ఉప్పు పసుపు అయిపోయేంత వరకు ఉపయోగించుకోకూడదు అవి అయిపోయేలోపే ఇంట తెచ్చిపెట్టుకోవడం చేయాలి అలాగే ఇంట్లో అన్నం వండేందుకు ముందు బియ్యాన్ని కొలుస్తాం ఆ కొలిచే పాత్రను ఎప్పటికీ బోర్లించకూడదు ఇంట సుఖ సంతోషాలు సిరి సంపదలు పొందాలంటే విచ్చిన బట్టలను తలుపుకు వేలాడతీయకూడదు విడిచిన బట్టలను రెండో రోజో మూడో రోజో ధరించకూడదు ప్రత్యేకించి శుక్రవారం నాడు విడిచిన దుస్తులు ధరిస్తే దరిద్రం చుట్టుకుంటుందని ఆధ్యాత్మిక పండితులు హెచ్చరిస్తున్నారు శుక్రవారం నాడు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి పాలను వినియోగించాలి శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి రంగవల్లికలతో అలంకరించి దీపారాధన చేయాలి రోజు లేదా శుక్రవారం రాత్రిపూట కొద్దిపాటి అన్నాన్ని శేషంగా ఓ చిన్నిపాటి గిన్నెలో ఉంచి వంటింట్లో ఉంచడం సాంప్రదాయం ఇలా చేస్తే పితరులు దేవతలు ఆ ఇంట అన్నం ఎల్లప్పుడూ ఉండుగాక అంటూ దీవిస్తారని ప్రతీతి శుక్రవారం నుదుటబొట్టు ధరించేవారికి కలకాలం సౌభాగ్యం నిలిచి ఉంటుంది ఇంకా స్టిక్కర్లను నుదుటను ధరించకుండా తెల్లవక్కలతో తయారైన కుంకుమను శుక్రవారం ధరిస్తే మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శుక్రుని అనుగ్రహం కూడా లభిస్తుంది అయితే ఈ కుంకుమ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను వినండి తెల్లవక్కలను నేతిలో వేయించి చూర్ణం చేసి ఆ మిశ్రమానికి కస్తూరి పొడి కుంకుమ పువ్వు పొడిని కలిపి చూర్ణము చేసుకుంటే కుంకుమ సిద్ధమవుతుంది ఈ కుంకుమను నుదుటును ధరించడం ద్వారా సుగంధ భరితమైన సువాసనతో పాటు శుక్రుని అనుగ్రహం కూడా లభిస్తుంది ధనవృద్ధి కూడా కలుగుతుంది శుక్రవారం పూట తెల్లని వస్త్రాలను ధరించడం ఓ నియమం తెల్లని వస్త్రాలంటే శుక్రునికి మహాలక్ష్మికి ప్రీతికరం తెల్లని దుస్తులను శుక్రవారం ధరిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలాగే శుక్రవారం పూట కమలములతో కలువులతో లక్ష్మీదేవికి అర్చన చేసినట్లయితే అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఇంకా పుష్పాలను దానం చేసినా అన్నదానం చేసినా వస్త్రదానం చేసినా శుభ ఫలితాలుంటాయి కస్తూరిని మిత్రత్వం కోరి స్నేహితులకు అందించినా శుక్రవారం వైద్యం సమయంలో మౌనవ్రతం పాటించిన ఆ ఇంట తప్పకుండా ధన సమృద్ధి కలుగుతుందని మన పండితులు సూచిస్తున్నారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వలన మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది